బోటిక్స్ నడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో పర్యటించారని, అప్పుడు తెలంగాణ అంటే ఎవరు గుర్తుపట్టేవారు కాదని, ఆంధ్ర హైదరాబాద్ అంటేనే గుర్తుపట్టేవారని మంత్రి హరీష్రావు సతీమణి శ్రీనిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే తెలంగాణ పేరును ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఆగిపోకూడదంటే మరోసారి బీఆర్ఎస్ని గెలిపించారన్నారు. వేరే పార్టీకి అధికారం ఇస్తే ఢిల్లీ కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందని, దీంతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి హరీష్రావు సతీమణి శ్రీనిత పలువురు కౌన్సిలర్లతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆమెకు మహిళలు మంగళహారతులతో పూల వర్షాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారం భాగంగా బీడీ కార్మికురాలతో ముచ్చటిస్తూ సరదాగా బీడీలు చుట్టారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల కౌన్సిలర్ కవితతో కలిసి ఆమె మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనే మొదటి స్థానంలో నింపిన హరీష్రావుకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలన్నారు. గత ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్రావుకు రికార్డు మెజార్టీ వచ్చిందని, ఈ ఎన్నికల్లో మెజార్టీ మరింత పెంచి 151,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఇది మనకు 5 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే హక్కు. ఈ హక్కుని మనము బాగా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎవరైతే మనకు అభివృద్ధి చేశారో వాళ్ళకే మనం ఓటేయాలి, చేయకపోతే వాళ్ళతో చేయించుకోవాలి. కానీ మెయిన్ లీడర్ అనేటోరు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, కాంగ్రెస్ అంటే తెలంగాణ కాదు. మళ్ళీ మనకు అందుబాటు ఉన్న లీడర్కి మనం వెయ్యాలి. ఈ కాంగ్రెస్ కేసే కాంగ్రెస్ వెళ్ళాలి, వాళ్ళ అధిష్టానం పిసిసిని అడగాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ పైన అధిష్టానం అన్నారు. వాళ్ళు ఏదైనా అలయన్స్ ఉంటే వాళ్ళందరూ కన్ఫర్మేషన్ చేసి మనకు చేయాలి. అదే మన సార్ కేసీఆర్ గారు ఉన్నారు అంటే మనకి ఇమీడియట్గా పనులు అవుతాయి, డెవలప్మెంట్ అవుతుంది. మన సిద్దిపేట వాళ్ళ ప్రజలందరికీ ప్లీజ్ ఓట్ ఫర్ హరీష్ అన్న, సో దట్ మెజారిటీ ఇంకా పెరగాలి. లాస్ట్ టైం 1,18,000. సో మీరందరూ ఎలా చేస్తారు, ఎంత ఓపికగా ఓటే